హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనము ప్రెసిడెంట్స్ కలర్స్ అవార్డ్ గురించి చూద్దాం. రీసెంట్ గా నాగా రెజిమెంట్ కి సంబంధించినటువంటి 3rd బెటాలియన్ కి ఈ ప్రెసిడెంట్స్ కలర్స్ అవార్డ్ అనేది వచ్చింది. ఆ నేపథ్యంలో అసలు ఏంటి ఈ అవార్డ్ అన్నటువంటిది ఇక్కడ చూద్దాం. చూడండి, ప్రెసిడెంట్స్ కలర్స్ అవార్డ్ దీనిని మిలిటరీ యూనిట్ కి కానీ, అలాగే మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ కి కానీ, లేదా స్టేట్ లేదా యూనియన్ టెరిటరీకి సంబంధించిన పోలీస్ ఫోర్సెస్ కానీ ఇవ్వటం జరుగుతుంది. అంతేకాదు 25 సంవత్సరాల సేవను అందించినటువంటి మిలిటరీ యూనిట్ కి ప్రెసిడెంట్స్ కలర్స్ అవార్డుని ఇస్తారు. దీన్నే రాష్ట్రపతి కా నిషాన్ అనేసి పిలుస్తూ ఉంటారు హిందీలో. అయితే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951వ సంవత్సరం మే 27వ తేదీన ఈ ప్రెసిడెంట్స్ కలర్స్ అవార్డుని అప్పటి రాష్ట్రపతి అయినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్, ఈయన తొలిసారిగా ఇండియన్ నేవీకి అందించడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రెసిడెంట్స్ కలర్స్ అవార్డు మొదటగా ఎవరికి ఇచ్చారు అంటే ఇండియన్ నేవీకి ఇవ్వటం జరిగింది. ఎప్పుడు? 1951వ సంవత్సరంలో. చూడండి, ఇక్కడ దీని డిస్క్రిప్షన్, హయ్యెస్ట్ మిలిటరీ ఆనర్ ఇది, ఒక మిలిటరీ యూనిట్ కి ఇవ్వటం జరుగుతుంది. మన భారతదేశానికి సంబంధించింది ఎవరిస్తారు అంటే ప్రెసిడెంట్ ఇవ్వటం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటి అంటే కనీసం 25 సంవత్సరాల సర్వీస్ ని అందించి ఉండాలి. మరి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1951వ సంవత్సరం మే 27వ తేదీన ఆ ఎస్టాబ్లిష్మెంట్ లో భాగంగానే తొలిసారిగా ఇండియన్ నేవీకి ఈ అవార్డుని ఇవ్వటం జరిగింది. చూడండి, ఏంటి ఈ అవార్డ్? ఇది ఒక స్పెషల్ ఫ్లాగ్ అన్నమాట. దీన్ని నిషాన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. మిలిటరీ యూనిట్ కి దీన్ని ఇవ్వటం జరుగుతుంది. అయితే దీంట్లోకి వచ్చేసరికి మిడిల్లో గోల్డెన్ బార్డర్ అనేది ఉంటుంది. ఆ రెస్పెక్టివ్ యూనిట్ యొక్క సైన్ ఏదైతే ఉంటుందో అది ఇందులో ఉంటుంది. అంతేకాదు వాటికి సంబంధించి ఒక్కొక్కసారి వాటి మోటో, అవి అచీవ్ చేసినటువంటి అచీవ్మెంట్స్, అలాగే ఏ మిలిటరీ యూనిట్ అయితే ఏ బ్యాటిల్లో పార్టిసిపేట్ చేసిందో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒక్కొక్కసారి అందులో ఇంక్లూడ్ చేయటం జరుగుతుంది. అయితే సెరిమోనియల్ పెరేడ్ లో భాగంగా ఈ ప్రెసిడెంట్స్ కలర్ లేదా ఈ స్పెషల్ ఫ్లాగ్ ని మిలిటరీ యూనిట్ కి ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు కావాలంటే ఆ తర్వాత జరిగేటటువంటి వివిధ రకాల కార్యక్రమాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ యాన్యువల్ డే అనేది జరుగుతుంది, దానికి సంబంధించి కూడా వాళ్ళు ఆ ఫ్లాగ్ ని ప్రదర్శించవచ్చు. ఇది ఈ ప్రెసిడెంట్స్ కలర్స్ అవార్డ్ కి సంబంధించి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.